ఫ్రెండ్స్, నాగార్జున సాగర్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే ఒకసారి చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడికి రావాలంటే ఎలా రావాలని ఈ వీడియోలో మొత్తం కూడా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణ్ తెలుగు లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేము నాగార్జున సాగర్లోని సాగర్మాత చర్చి వద్దకైతే వచ్చాము. ఈ చర్చి దగ్గర నుంచే మేము ఎత్తిపోతలు అయితే వెళ్తున్నాము. ఎత్తిపోతలు వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి 24 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది, అలానే మాచెర్ల నుంచి 9.5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి లాంచ్ స్టేషన్ అయితే వస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఇదే లాంచ్ స్టేషన్. ఇక్కడ నుంచే నాగార్జున సాగర్ కొండకైతే వెళ్ళవలసి వస్తుంది. అలానే కొంచెం మనం ముందుకు వెళ్తే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎంట్రీ దారి మన ఇది వచ్చేసరికి, ఈ ఎంట్రీ నుంచి ఎవరిని కూడా ఎలో చేయటం లేదు. ఇక అలానే మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి, ఆ వ్యూ పాయింట్స్ కూడా చూద్దాం. చూసి అక్కడ నుంచి ఎత్తిపోతలు అయితే మనం అక్కడ కూడా వెళ్ళైతే చూద్దాం. అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఒక లైక్ చేయండి, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడైతే చూడండి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్లియర్గా మనకైతే కనిపిస్తుంది. మేము వెళ్ళిన టైంలో వాటర్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట, అందువలనే వాటర్ రిలీజ్ కూడా చేయలేదు ఆ టైంలో. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ వ్యూ పాయింట్ అయితే ఖచ్చితంగా చూడండి. అలానే మనం కొంచెం ముందుకు వెళ్తే నెహ్రూ గారు కట్టించిన ఈ మన బ్రిడ్జి అయితే ఒకటి కనిపిస్తుంది కదా, ఇది బస్ రూట్ అన్నమాట. అప్పట్లో ఈ బ్రిడ్జి ద్వారానే అవతలకు వెళ్ళేవాళ్ళు. ప్రస్తుతం ఆ బ్రిడ్జి అయితే కూలిపోవడం జరిగింది, మనం చూస్తున్నాం కదా అదే బ్రిడ్జి అన్నమాట. అలానే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొత్త బ్రిడ్జి అయితే ఇక్కడ కట్టడం జరిగింది. చూడండి, మనకు కనిపిస్తుంది కదా, అదే కొత్త బ్రిడ్జి. మనం కొంత దూరం వచ్చిన తర్వాత మనకి ఒక హైవే అయితే కనిపిస్తుంది. చూడండి, ఈ హైవే వచ్చేసరికి మనకి మాచెర్ల నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే అనమాట. ఇది వచ్చేసరికి మనకి చెక్ పోస్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఇది నేషనల్ హైవే. ఈ హైవే ద్వారానే మనం మాచెర్ల రోడ్డుకి అయితే మనం వెళ్తున్నాము. ఈ నేషనల్ హైవే ద్వారా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక రూట్ వస్తుంది. ఈ రూట్ ద్వారా మనం ఎత్తిపోతల జలపాతం వద్దకైతే వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఎత్తిపోతల జలపాతం అయితే ఉంటుంది. మనం ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అయితే మనకు కనిపిస్తుంది, ఈ చెక్ పోస్ట్ దాటి అయితే మనం వెళ్ళవలసి వస్తుంది. మనం చూస్తుంది మొత్తం కూడా పార్కింగ్ ప్లేసు. ఎత్తిపోతల జలపాతం బయట వచ్చేసరికి ఇక్కడైతే మనం పార్క్ చేసుకోవాల్సి వస్తుంది, మన బైకులు కానీ కార్లు కానీ. ఫ్రెండ్స్, మనం నాగార్జున సాగర్ ఎత్తిపోతల జలపాతం వెళ్ళటానికి ఎంట్రన్స్ బయట అయితే మనం ఉన్నాము. మనకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా బోర్డు వచ్చేసరికి, మనం అక్కడ నుంచే లోపలకైతే వెళ్ళాలి. అక్కడ నుంచి మనం లోపలకైతే వెళ్దాం. మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది, పిల్లలకు వచ్చేసరికి 20 రూపాయలు అయితే తీసుకుంటారు, అలానే పెద్దవాళ్ళకి 30 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. మనకు లోపలికి ఎంట్రీ టికెట్ అన్నమాట ఇది వచ్చేసరికి. ఇక్కడ నైట్ స్టే చేయడానికి హరిత రిసార్ట్స్ ఉన్నాయి, అలానే హరిత రెస్టారెంట్ ఫుడ్ రెస్టారెంట్లు కూడా అందుబాటులో అయితే ఉంటాయి. మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి పార్క్ అన్నమాట. ఎత్తిపోతల జలపాతం దగ్గరకు వెళ్ళే ముందే పెద్ద పార్క్ అయితే ఉండటం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ పార్క్ వచ్చేసరికి. ఎప్పుడూ కూడా ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటారు. ఇంకా వర్షాకాలం వచ్చేసరికి చాలా చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఫోటోషూట్కి అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఫోటోషూట్ అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు, అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్ వచ్చేసరికి. ఇక్కడ మనం చూస్తున్న పై నుంచి వాటర్ ఫ్లో కింద పడుతుంది కదా, 70 అడుగుల కిందకైతే వాటర్ పడటం జరుగుతుంది. ఈ వాటరు 3 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇవి కృష్ణానదిలో కలవటం జరుగుతుంది. అలానే ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తారు, అలానే సినిమా లొకేషన్స్ కూడా కొన్ని సినిమాలు అయితే ఇక్కడ షూట్ చేయడం జరుగుతుంది.
అంత అద్భుతమైన ప్లేస్. మీరు ఎవరైనా కానీ నాగార్జున సాగర్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లేస్ను విజిట్ చేయకుండా అయితే వెళ్ళవద్దు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ జలపాతం మొత్తం కూడా మూడు వాగుల కలయిక, నక్కవాగు, చంద్రవంక వాగు, తుమ్మలవాగు అనే మూడు వాగులు అయితే ఉండటం జరుగుతుంది. ఈ మూడు వాగుల నుంచి వచ్చే ప్రవాహమే మనం చూస్తున్న ఈ ఎత్తిపోతల. ఇది ఈ వాటర్ మనకు 70 అడుగుల కింద పడటం జరుగుతుంది. ఇక్కడ వ్యూ పాయింట్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.